జ్వరాలు వైరల్ ఫీవర్ తో హైదరాబాద్ తిలక్ నగర్ ఫీవర్ హాస్పిటల్ కు వచ్చే వారి సంఖ్య భారీగా పెరిగింది. సాయంత్రం 4 గంటల వరకు ఓపీ పేషెంట్స్ కూడా డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ఓపీ సంఖ్య 700 నుంచి 1000 కి చేరిందంటున్న ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్ తో మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. మారిన వాతావరణం వల్ల వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నాయి, హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాం. ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడడం. పేషెంట్ సంఖ్య ఎలా ఉంది, ఎటువంటి లక్షణాలతో హాస్పిటల్కు బాధితులు వస్తున్నారు, వారితో మాట్లాడి తీసుకునే పేషెంట్ సార్. ఈ సీజన్లో ఫీవర్స్ ఎట్లా ఉన్నాయి, ఓపీ ఎట్లా ఉంది, ఏంటి మీ అబ్జర్వేషన్? అంటే మనకు గత 1 వీక్ నుంచి కూడా మనకు ఫీవర్లో హాస్పిటల్లో మన ఓపీ పెరుగుతుంది. వాస్తవము దాదాపుగా 800 నుంచి 1000 మంది దాకా వస్తున్నారు. మాకు రోజు కూడా ఓపీ కంప్లీట్ అయ్యే వరకు 3 o'clock వరకు నడుస్తున్నారు. మేము 4 వరకు కూడా ఓపీ చూస్తున్నాము. చాలామంది కూడా సీజనల్ ఫ్లూ, వైరల్ ఫ్లూ, తర్వాత డెంగీ, మలేరియా, టైఫాయిడ్, కొంతమంది కోవిడ్ కేసులు, కొంతమంది స్కిన్ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. దాదాపుగా 60 to 70% పీపుల్ అందరికీ కూడా ఫ్లూ లైక్ సింప్టమ్స్ ఉన్నాయి. అంటే కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ఫీవర్ ఇలాంటి లక్షణాలతో చాలామంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, అంటే చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ వస్తున్నారు. దాదాపు అందరు కూడా ఓపీలో ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఎవరైతే సిక్ ఉన్నారో వాళ్ళని అడ్మిట్ చేస్తున్నాము. డెంగ్యూ కేసెస్ మాత్రం పెరుగుతున్నాయి. కొన్ని మనకు దాదాపుగా ఇప్పుడు ఒకప్పుడు ఇన్పేషెంట్ మనకు 70-80 ఉండేది, ఇప్పుడు 110 మంది ఇప్పుడు ఇన్పేషెంట్గా చేర్చుకోవడం జరిగింది. గత 1 వీక్ నుంచి కూడా ఇన్పేషెంట్ పెరిగారు. ఓపీ కూడా మనకు 800 నుంచి 1000 పెరుగుతున్నారు. ప్రజలు అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే ఈ సీజనల్ డిసీజెస్ పెరుగుతున్నాయి. వాటర్ బాండ్ డిసీజ్ అంటే కొంచెం వాటర్ వల్ల కూడా డయేరియా, డిసెంటరీ కేసు కూడా పెరుగుతున్నాయి. టైఫాయిడ్ కేసెస్, జాండిస్ కేసు కూడా పెరుగుతున్నాయి. వెక్టర్ బాండ్ డిసీజ్ అంటే మనకు ఈగల దోమల ద్వారా మనకు మలేరియా, టైఫాయిడ్, తర్వాత డెంగ్యూ కేసు కూడా పెరుగుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వేడి చేసి చాలా చిన్నీళ్ళు తాగడం మంచిది, వేడి వేడి ఆహారము తీసుకుంటే మంచిది. ఎవరికైనా 3 రోజుల్లో జ్వరము, చలి తగ్గకుండా తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. దానికి సంబంధించిన టెస్టులు చేసి వైద్యం చేయించుకోవాలి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, వృద్ధులు, ప్రెగ్నెంట్ లేడీస్, ఓల్డ్ పీపుల్, ఏదైనా క్రానిక్ ప్రాబ్లం ఉన్న మాత్రం ఇలాంటి అశ్రద్ధ చేయకూడదు. ఇమీడియట్గా హాస్పిటల్ రావడం మంచిది. గతంలో ఎట్లా ఉండే సార్, నార్మల్ సీజన్లో ఓపీ ఎలా ఉండేది, ఇప్పుడు 800 అంటున్నారు, అప్పుడు ఎలా ఉండేది? ఒక మనకు ఒక 10-15 డేస్ బ్యాక్ ఓపీ మనకు 600 నుంచి 700 అట్లా ఉండేది. గత 1 వీక్ నుంచి మాత్రం ఆగ కేసులు పెరిగినాయి. వర్షము ఆగడం వల్ల కొంచెము ఈ సీజనల్ డిసీజ్ పెరగడం వల్ల ఓపీ పెరిగింది. 1000 దాకా వస్తున్నారు, ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. చాలామంది కూడా ఫీవర్తో వస్తున్నారు. కనుక ఈ యొక్క సీజనల్ డిసీజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ మంత్ ఆగస్టు మొత్తం మంత్ కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆగస్ట్ సెప్టెంబర్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ప్రభుత్వము, తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఫాగింగ్ కానీ, మస్కిటోస్ సంబంధించినటువంటి యాంటీలార్వల్ మెజర్స్ కానీ, అన్ని హాస్పిటల్స్లో కూడా, ఏరియా హాస్పిటల్ కూడా మందులు అవైలబుల్ ఉన్నాయి. ఓఆర్ఎస్ ప్యాక్స్తో పాటు యాంటీబయాటిక్స్, మలేరియాకి సంబంధించిన డ్రగ్స్ అన్నీ, టెస్ట్ కిట్స్ కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత కోవిడ్ కేసు కూడా పెరుగుతుంది వాస్తవమే. దానికి సంబంధించింది కూడా వచ్చినా కూడా ఇప్పుడు ఎక్కువ మంది సీరియస్ కావట్లేదు, అయినా కూడా వాళ్ళని ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మొత్తం మీద అంటే ఈ నెల రోజులు ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాను. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రిలో అన్ని అవసరమైన ఏర్పాట్లు కూడా చేసిందని శంకర్ చెప్తున్నాను. రాజకుమార్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ.